హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి జెల్లీ చాక్లెట్స్ అండి. పిల్లలు ఎంతో ఇష్టపడతారు కదా. ఈ జెల్లీ క్యాండీస్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ జెల్లీ చాక్లెట్స్ డిఫరెంట్ కలర్స్లో రావడం కోసం నేను డిఫరెంట్ వెరైటీ ఆఫ్ జ్యూసెస్ తీసుకున్నాను. ఫస్ట్ జ్యూస్ వచ్చేసి మ్యాంగో జ్యూస్ 1/2 కప్, సెకండ్ జ్యూస్ వచ్చి గ్రేప్ జ్యూస్, అది కూడా 1/2 కప్, థర్డ్ వెరైటీ వచ్చేసి స్ప్రైట్ తీసుకున్నాను. మనకి స్ప్రైట్ అయినా 7-Up అయినా ఏదైనా యూస్ చేసుకోవచ్చు, అంటే ట్రాన్స్పరెంట్ కలర్ కోసం. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము. జ్యూసెస్ ఆల్రెడీ చెప్పాను కదా. ఇక షుగర్ 1/6 టేబుల్ స్పూన్స్, అగర్ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్. ఇదే అగర్ పౌడర్ అండి నేను యూస్ చేసింది. మనకి బయట సూపర్ మార్కెట్స్లో అయినా, బిగ్ బాస్కెట్, అమెజాన్ ఇలాంటి వాటిలో అయినా దొరుకుతుంది, సో మీరు తెప్పించుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ని స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో మ్యాంగో జ్యూస్ని యాడ్ చేశాను. ఇప్పుడు దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నా. కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలి అంటే ఇంకొక 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే 1/2 టేబుల్ స్పూన్ అగర్ పౌడర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇదంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అగర్ పౌడర్కి కొంచెం ఉండలు వస్తాయి, సో అదంతా బాగా కరిగిపోయేదాకా, ఇలాగ లిక్విడ్ అయిపోయేదాకా బాగా కలుపుకోవాలి. మొత్తం మీద 1 or 2 మినిట్స్కే మనం యాడ్ చేసిన జ్యూస్ గట్టిపడిపోతుంది. అగర్ పౌడర్ యాడ్ చేశాం కదా, సో అందుకని అప్పటిదాకా మటుకు కలుపుతూనే ఉండాలి. ఇలాగ బబుల్స్ ఫామ్ అవ్వగానే ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. మీ దగ్గర జెల్లీ బేర్ మౌల్స్ ఉంటే కనుక ఆ మౌల్స్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నా. ఇలా యాడ్ చేసిన ఈ జ్యూస్ని 10 మినిట్స్ పాటు చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో 20 మినిట్స్ పాటు ఉంచండి. అంతే, ఇంకా జెల్లీ క్యాండీస్ అనేవి రెడీ అయిపోయినట్లే. ఇదే విధంగా సేమ్ గ్రేప్ జ్యూస్లో కూడా అలాగే చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ షుగర్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ అగర్ పౌడర్ యాడ్ చేశాను. ఇదంతా కూడా లంప్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. సేమ్ అంతేనండి, 1 మినిట్లో మీకు మొత్తం క్యాండీ అనేది దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సేమ్ అలాగే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. జెల్లీ చాక్లెట్స్ ఇలాగా ఏ జ్యూసెస్తో అయినా చేసుకోవచ్చు. ఇంకొక మెథడ్ వచ్చేసి జస్ట్ మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసేసుకుని స్టవ్ మీద దాంట్లో కొద్దిగా అగర్ పౌడర్ యాడ్ చేసుకుని వెనీలా ఎసెన్స్ అయినా లేకపోతే ఆరెంజ్ ఎసెన్స్ అయినా ఇలాగే ఎసెన్స్ అలాగే కొద్దిగా ఏదైనా ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకున్నారనుకో, అలా కూడా జెల్లీ చాక్లెట్స్ రెడీ అయిపోతాయి. సో ఎలాగైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని చాలా ఈజీగా ఇంట్లోనే. సో మీరు కూడా ఇలాగ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను వీటిని కొంచెం చల్లారినాక 1-20 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసానండి. చూస్తున్నారు ఇప్పుడు క్యాండీస్ అనేవి ఇంకా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఒక నైఫ్తో వీటిని చిన్న చిన్న క్యాండీస్గా కట్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, కట్ చేస్తుంటేనే పీసెస్ సపరేట్ అయిపోతున్నాయి. సో మీరు కూడా ఈ క్యాండీస్ని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వీటిని పీసెస్గా కట్ చేసినాక ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇదే విధంగా మిగతా జెల్లీ చాక్లెట్స్ని కూడా రెడీ చేసేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మరిన్ని వీడియోస్ చూడటం కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.